బరువు తగ్గడంలో మనకు చాలా ఎఫెక్ట్గా రిజల్ట్ ఇచ్చే ఆసనాస్ అన్నమాట. రిలాక్సింగ్గా మీరు చైర్లో కూర్చొనే చేసే విధంగా నేను కొన్ని ఆసనాలు మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఎంత ఈజీగా ఉంటాయి అంటే తొందరగా ఇంచ్ లాస్ కనపడుతుంది, మనకు బరువు తగ్గడానికి ఫ్యాట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తాయి. చూద్దామా ఎలాంటి ఆసనాలు. సింపుల్గా అండి, చూడండి, ఇలా రిలాక్సింగ్గా కూర్చొని ఫస్ట్ రైట్ నీని ఇలా పైకి తీసుకొని జస్ట్ యాంకిల్ స్ట్రెచెస్ తోటి స్టార్ట్ చేద్దాం. ఇలా ముందుకి వెనక్కి 2, 3, 4, 5 యాంకిల్ స్ట్రెచెస్ మెయింటైన్ చేసుకోవాలి రిలాక్సింగ్గా. తర్వాత ఈ రైట్ నీని గట్టిగా పొట్టదాకా తీసుకురాలి. 1, 2, 3, 4, 5 రిలీజ్ లెఫ్ట్ లెగ్ తోటి. చూడండి యాంకిల్ స్ట్రెచెస్ 1, 2, 3, 4 మెయింటైన్ చేద్దాం. కంప్లీట్గా యాంకిల్ అంతా కూడా బాగా స్ట్రెచ్ అవ్వాలన్నమాట. 4, 3, 2, 1 పొట్ట మీదకి ప్రెషర్ ఇవ్వండి. పొట్ట మీద ఒత్తిడి రావాలి, అట్ ద సేమ్ టైం థైస్ మీద కూడా ఒత్తిడి రావాలి. 1, 2, 3, 4, 5 ఒక 5 సెకండ్స్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. రిలీజ్. చూడండి లెగ్స్ని చూడండి, సైడ్కి స్ట్రెచెస్ ఇస్తాం. 1, 2, 3, 4 మీరు కూర్చున్న చోటే రిలాక్సింగ్గా చైర్లో ఇలా స్ట్రెచెస్ చేస్తూ ఉన్నారనుకోండి, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, మీరు మెల్లమెల్లగా బరువు తగ్గుతారు. ఆ తర్వాత కావాలంటే మీరు కూర్చొని ప్రాక్టీస్ చేయండి, నిలబడి ప్రాక్టీస్ చేయండి. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటాయి ఈ ప్రాక్టీసెస్. చూడండి రైట్ లెగ్ని సైడ్కి స్ట్రెచ్ చేసేసాను, హ్యాండ్స్ షోల్డర్ లెవెల్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఇంచ్ లాస్ ప్రాక్టీసెస్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6 ఒక 6 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎంత వీలైతే అంత బాగా కిందకు వెళ్తూ హ్యాండ్ని స్ట్రెచ్ చేస్తూ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. మినిమం 10 కౌంట్స్ నుంచి ఒక 15 to 20 కౌంట్స్ కనుక ఉండగలిగారంటే సైడ్లో స్ట్రెచెస్ బాగా వస్తాయి, ఇంచ్ లాస్కి చాలా హెల్ప్ చేస్తుంది. సైడ్ ఫ్యాట్ తగ్గడానికి కూడా ది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. మెయింటైన్ చేద్దాం. 2, 4, 6, 8, 10 ఇన్హేల్ సెంటర్. ఇందులోనే సెకండ్ వేరియేషన్ చేసేద్దాం. చూడండి హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకుని అప్పర్ బాడీని బాగా చక్కగా పైకి స్ట్రెచ్ చేసి ఎంతవరకు మనం సైడ్కి బెండ్ అవ్వగలుగుతామో అంతవరకు బెండ్ అవ్వండి. కంఫర్టబుల్గా కూర్చోండి, రిలాక్సింగ్గా చేయండి సైడ్కి. 2, 4, 6, 8 and 10 డీప్ బ్రీతింగ్ సెంటర్. ఇంతే, చూసారా సైడ్స్ మీద భలే ఎఫెక్ట్ వస్తుందన్నమాట. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. వీటిల్ని ఫస్ట్ 10 కౌంట్స్ తోటి స్టార్ట్ చేసుకొని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ 3-4 సెట్స్ అలా ట్రై చేశారనుకోండి, మీకు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది, సైడ్కి ఇంచ్ లాస్ కూడా బాగా అవుతుంది. లెఫ్ట్ సైడ్ కూడా చేద్దాం. చూడండి డీప్ బ్రీతింగ్, కంఫర్టబుల్గా కూర్చొని 1, 2, 3, 4, 5, 6 మెయింటైన్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇన్హేల్ సెంటర్ సెకండ్ వేరియేషన్. హ్యాండ్స్ని ఇలా స్ట్రెచ్ చేసి అప్పర్ బాడీని కొంచెం టిల్ట్ చేసుకోండి, దెన్ స్లోగా మళ్ళీ సైడ్ బెండింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇన్హేల్ సెంటర్ స్లోలీ రిలీజ్. ఎంత సింపుల్గా ఉంది సైడ్ బెండింగ్స్ మీద కదా. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, చాలా ఈజీగానే అనిపిస్తుంది. డైలీ ప్రాక్టీస్ తోటి మనకు ఫ్లెక్సిబిలిటీ పెరిగిన తర్వాత ఇది స్టాండింగ్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకొక 2 వేరియేషన్స్ ఇందులోనే నేర్చుకుందాం. చూడండి డీప్ బ్రీతింగ్, చూడండి ఫస్ట్ రైట్ లెగ్ని పైకి తీసుకొని హ్యాండ్స్ ఫార్వర్డ్ బెండ్. 1, 2, 3, 4 మెయింటైన్ చేసినప్పుడు పొట్ట మీద బాగా ప్రెషర్ రావాలన్నమాట. చూడండి 1, 2,
త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్. డీప్ బ్రీతింగ్ అప్. ఇప్పుడు అదర్ లెగ్తో కూడా ప్రాక్టీస్ చేస్తాం. వన్ టూ త్రీ ఫోర్ మెయింటైన్ చేద్దాం. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. ఇన్హేల్ సెంటర్. చూసారా ఎంత సింపుల్గా ఉన్నాయి. ఎవరైనా చేయొచ్చు. ఏజ్తో సంబంధం లేదు. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నామని అస్సలు బాధ లేదు. రిలాక్సింగ్గా కూర్చునే ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామనుకోండి ఎంత ఈజీగా బరువు తగ్గచ్చు, హెల్దీగా ఉండొచ్చు. డయాబెటిక్ సమస్యలు కానీ, రక్తపోటు సమస్యలు కానీ, లివర్ సమస్యలు కానీ, కొలెస్ట్రాల్ సమస్యలు కానీ, గుండె సమస్యలు కానీ, ఇలాంటివి ఏదైనా సరే అధిక బరువుతోనే వస్తాయి. అసలు కంగారు పడకండి. రిలాక్సింగ్గా ఇలాంటి టెక్నిక్స్ బోల్డ్ అని చెప్తాను నేను క్లాసెస్లో కూడా.